నిన్ననే ఒక అంశం ప్రస్తావించా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎంపీలు బెంగాల్, ఇదే ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగాల్లో రాజీనామా చేశారు. ఇంతకుముందు ఇటు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే 5 ఏళ్ళు టర్మ్ ఉండగానే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, అయితే గ్రౌండ్లో అక్కడ విషయం కనుక్కుంటే ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటిది ఫస్ట్. నిన్నైతే వాళ్ళు రాజీనామా చేయడం అన్న సంచలనం సృష్టించిన నేపథ్యంలో ముందు అది వార్త సమాచారం అందించిన తర్వాత కనుక్కుంటే చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయించింది బీజేపీ సీరియస్గా తీసుకుని మొన్నటి ఎన్నికల్లో. ఇప్పుడు ఆ మూడు కూడా ఇక్కడ 2 BJP MLAs రిజైన్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్, దీస్ 2 MLAs ఆర్ ఆల్రెడీ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. ఇన్ దీస్ 2 MP సెగ్మెంట్స్ అవుట్ ఆఫ్ 15 MLAs 9 ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఎంసీ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు విన్ బీజేపీ ఇన్ దీస్ 2 MP సెగ్మెంట్స్ ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ప్రాబ్లమ్ ఫర్ బీజేపీ. సో దీస్ 2 MLAs రిజైన్డ్ కీపింగ్ దేర్ ఎంపీ సీట్స్. దిస్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ బీజేపీ. దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ ఇన్ దట్. బట్ ఇంకొక దాంట్లోది మాత్రం ఎందుకు జరిగింది అన్నటువంటిది తేలాల్సి ఉంది. అక్కడ ఎంపీ సీట్లకి ఎంపీలే ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం వల్ల నిన్న ఆయా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చోట్ల ఎమ్మెల్యే ఎంపీలుగా మళ్ళీ గెలవడం కష్టమని లెక్కేసుకున్నాక వాళ్ళు బీజేపీ అధిష్టానం డిసైడ్ చేసింది ఎంపీలుగానే కొనసాగండి, ఎమ్మెల్యేలు వదిలేమని చెప్పేసి ఈ నేపథ్యంలో రాజీనామా చేశారు ఇద్దరు. మూడవ రాజీనామా ఏంటన్నటువంటిది తేలాల్సి ఉంది.